సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. నటసింహ నందమూరి బాలకృష్ణ స్నేహితుడు, సినీ నిర్మాత కం ఎక్స్ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు గుర్తున్నారా? సమరసింహారెడ్డి సినిమాతో ఆయన పేరు రాష్ట్రంలో ఓ రేంజ్లో మార్మోగిపోయింది. ఆ సినిమా ఘన విజయంతో సంచుల కొద్ది సొమ్ములను వెనకేసుకున్న నిర్మాతగా పాపులర్ అయ్యారు. ఆ ఊపులోనే బాలయ్యతో ఉన్న స్నేహం వల్ల తేదైపా నుంచి 2 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కాలక్రమంలో జూనియర్ ఎన్టీఆర్తో నరసింహుడు అనే సినిమా తీసి తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల బెడదతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య కూడా చేసుకోబోయి బయటపడ్డారు. అయితే చెంగల కథ స్టోరీ మాటేమో కానీ ఆయనకు ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష ఖరారైంది. ఆ మేరకు అనకాపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించడం స్థానికంగా చర్చకొచ్చింది. ఎమ్మెల్యేతో సహా 10 మంది తెలుగుదేశం కార్యకర్తలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనకాపల్లి కోర్టు తీర్పునివ్వడం సంచలనమైంది. అయితే అంతటి దారుణం సాదరు మాజీ ఎమ్మెల్యే ఏం చేశారు, ఏం చేయించాడు అన్న వాడి వేడి డిస్కషన్ స్థానికుల్లో నడుస్తుంది. 2007 అక్టోబర్ 18 నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ బీఎంసీ కంపెనీ ఏర్పాటు చేయాలంటూ కొందరు, అసలు వద్దే వద్దంటూ మరికొందరు ఇరు వర్గాలుగా ఏర్పడి ఘర్షణకు దిగారు. స్థానిక మత్స్యకారులతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మంతనాలు సాగాయి. నియోజకవర్గంలోని ఇతర గ్రామస్తులు ఈ కంపెనీని సమర్థిస్తే స్థానికులు మాత్రం వద్దని ఉద్యమించారు. ఆ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య పెను ఘర్షణ జరిగింది. కత్తులు, గొడ్డళ్ళు, పారలు, వికెట్లు పట్టుకుని ఒకరిపై ఒకరు యుద్ధం చేశారు. ఆ దాడుల్లో గ్రామ సర్పంచ్ బావగారైన గోసలకొండ తీవ్రంగా గాయపడి మరణించాడు. 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో విలేకరులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. నాడు ఎమ్మెల్యే చెంగల సహా పలువురు తేదాపా కార్యకర్తలే ఈ హత్య చేయించారంటూ కేసు నమోదైంది. వారందరిపై కోర్టు యావజ్జీవం శిక్ష విధిస్తూ నిన్నటి రోజున తీర్పు వెలువరించింది. యావజ్జీవ శిక్షకు గురైన నాయకుడుగా ఇక చెంగలకు రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం అంతా సున్నా అయిపోయినట్టేనని చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే మాట అటుంచితే ఆ యుద్ధంలో పాల్గొని దాడులు చేసిన వారంతా నిరుపేదలు, పొట్ట పోషించుకుని బ్రతికే కూలీలు. వారి బ్రతుకులు మరింత దైన్యంగా మారడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆవేశంలో నాయకుల వెంటబడి చేసిన గొడవ ఫలితం కుటుంబాలనే కల్లోలంలో ముంచేశాయంటూ ఒకటే ఆవేదన వ్యక్తమవుతోంది. చెంగలతో పాటు మరో 4 యావజ్జీవం విధించింది కోర్టు. 10 ఏళ్ల నాటి కేసు ఇవాళ్టికి తీర్పు వెలువడి సదరు నిర్మాత ఇలా యావజ్జీవ ఖైదీ అయిపోవడం టాలీవుడ్లో చర్చకొచ్చింది. చెంగల వెంకట్రావు పొలిటికల్ హిస్టరీ తిరిగేస్తే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన ప్రభ కాలక్రమంలో మసకబారింది. అనంతర కాలంలో తేదీపాను వీడి 2012 వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఏకంగా హత్య కేసులో బుక్ అయి జైలు పాలయ్యారు. ఒక మనిషి ఉత్థాన పతనాలకు చెంగల జీవితం పెద్ద ఎగ్జాంపుల్ అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.